ఆర్టీసీ సంస్థలు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం కరీంనగర్ డిపో ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా లక్షలాది మంది మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆనందంగా ఉన్నారని, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి సంస్థ నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, మున్సిపల్ కమిషనర్ చాగత్ బచ్పాయి తదితరులు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్త్ మన ఎమ్మెల్యే గారి పేరు నమస్కారాలు. ఈరోజు ఒక అంటే చాలా కృషి చేశారు ఈ బస్సు తీసుకురావడంలో. టీమ్ అచ్చేస్ మిరాకిల్స్ అని దాని ఆ తాత్పర్యం ఒకసారి టీమ్ ఆర్టీసీ గట్టిగా చెప్పట్లండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఇప్పుడు గౌరవనీయులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, సహచార శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి మున్సిపల్ చాద్ బాజ్పాయ్ గారు, కరీంనగర్లోని పూర్వ ప్రముఖులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా వాస్తవంగా కరీంనగర్కు సంబంధించి నేను కరీంనగర్ నివాసిని, కరీంనగర్కు సంబంధించినటువంటి అనే దాని మీద మరి సజ్జనార్ గారు ఆరు జాగాల్లో కరీంనగర్లో 74, నిజామాబాద్లో 67, వరంగల్లో 86, నల్గొండలో 65, సూర్యాపేటలో 52, హైదరాబాద్లో 74 ఎలక్ట్రికల్ బస్సులు, మొత్తం 500 బస్సులు జేబీఎం సంస్థతోటి ఈ ఎన్ఈబిపి మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వేదికగా కరీంనగర్ నిర్ణయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే వేదిక మీద పెద్దలందరూ చెప్పారు, చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ ఇంత పెద్ద కార్యక్రమం, మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా అనేక రకాల కష్టపడి సక్సెస్ చేస్తూ ఉన్నాం, మాకు ఈ సమస్య పరిష్కరించమని ఎండి గారికి నాకు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగానే వాటిని శాంక్షన్ చేసినారు. కానీ మధ్యలో కొద్దిగా పేమెంట్ జాప్యమైన అవన్నీ కూడా దసరా లోపు ఒక రూపాయి కూడా బకాయి లేకుండా అందరికీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామనే మాట మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా టీఆర్సీ కావచ్చు, ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు, ఇంటర్నల్గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ పక్షాన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కార్మిక వర్గం లేదా ఆర్టీసీ ఉద్యోగులు అనేక రకాలుగా అప్పుడప్పుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని విషయాలను చర్చిస్తూ ఉన్నాం. సందర్భం బట్టి ఆర్టీసీకి సంబంధించి ఇంకా ఏది సముచిత నిర్ణయమో, ఆర్టీసీ ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలనో ప్రజలకు ఇంకా గ్రామ గ్రామాన ఇప్పుడే చెప్తా ఉన్నారు. కొన్ని నివేదికల్లో పాఠశాల పిల్లలకు సంబంధించి పోయే సమయానికి ఇబ్బంది వస్తూ ఉంది, వాళ్ళ సమయానికి అనుగుణంగా స్కూల్ బస్సులకు సంబంధించి